హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మోహనమదిలో సాటర్డే పొద్దునే బయలుదేరామండి ఫామ్కి మా మమ్మీ వాళ్ళ ఇంటి నుంచి మా మమ్మీ ఎదురొస్తున్నారు పొద్దునే బయలుదేరాం కదండి బ్రేక్ఫాస్ట్ చేయలేదు ఇంట్లో సరే ఆన్ ద వే బ్రేక్ఫాస్ట్ చేద్దామని ఇక్కడ షామీర్పేట్లో లెమన్ గ్రాస్ అని ఒక రెస్టారెంట్ పెట్టారు ట్రై చేద్దామని దీనికి వెళ్ళాం అయితే ఇక్కడ రూఫ్ చూస్తే మ్యాంగ్లూర్ టైల్స్తో వేశారండి బాగుంది చాలా మేము కూడా ఫామ్లో ఇలానే అనుకున్నాం కానీ మాకు వర్కర్స్ దొరకలేదు అందమైన ప్రేమ రాణి చెయ్యి తగిలితే మేము లాంగ్ డ్రైవ్స్కి వెళ్ళేటప్పుడు నేను మోహన్ టైం పాస్ అవ్వటానికి ఒకవేళ డ్రైవ్ చేస్తుంటే మోహన్కి నిద్రొస్తుంటే గేమ్స్ ఆడుతూ ఉంటామండి ఈసారి అషిరా కూడా రాలేదు మాతో పొలంకి వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ దగ్గర ఉండిపోయింది సరే అని చెప్పి ఇక్కడ గేమ్ ఆడుతున్నాం మేము ఏంటి ఏ లాంగ్వేజ్ లో పాడుతున్నారు సార్ నెక్స్ట్ సాంగ్ రెడీ నెల్లూరి నెరజాన పొలంకి రాగానే ఈ బ్యూటిఫుల్ బర్డ్ కనపడిందండి మాకు అదే ఎలా ఎగురుతుందో చూస్తే మాకు చాలా ఆశ్చర్యం అనిపించింది చూడండి భలే ఎగురుతుంది వాచ్మెన్ని వర్క్లోంచి తీసేసామండి బాల్ నర్స్ని కొన్ని రీజన్స్ వల్ల ఇంకా ఇంట్లో పనులు బయట పనులు అన్నీ మనమే చేసుకోవాలి నరసింహ అని ఇదివరకు మా దగ్గర పనిచేసేవాడండి ఇప్పుడు పార్ట్ టైమ్గా పెట్టుకున్నాము ఇక్కడ కొన్ని ఇన్ఫెక్టెడ్ ప్లాంట్స్ ఉంటే అవి తీపిచ్చేస్తున్నాము ఇది ఫ్రెంచ్ బీన్స్ జుకినీ కూడా ఇన్ఫెక్ట్ అయిందండి ఇంక ఇవన్నీ తీయించి దూరంగా పడేశాము జుకినీ ప్లాంట్ చూడండి అసలు ఎంత పెద్దదైందో అసలు తీయటానికి ప్రాణం ఒప్పలేదు కానీ ఇంకా తీసేయాల్సి వచ్చింది ఇక్కడ లాస్ట్ వీక్ బంతి నారు తీసుకున్నాం కదండి ఆ బంతి నారు ఇంకొంచెం తెచ్చాము 2 లైన్స్లో వేద్దామని చెప్పి నరసింహ వెళ్ళిపోయాడు అన్నమాట ఇక్కడ బోనాలు హడావిడి ఈ వారం అందుకని హైదరాబాద్ వచ్చాడు తను వేరు వ్యవస్థ చూడండి ఎంత బాగా తయారైందో ప్రతి మొక్కకి 2 గుప్పళ్ళ వర్మి కంపోస్ట్ వేసుకుని నాటుకుంటున్నాము ఇక్కడ నేను ఫ్రెష్ రోజెస్ అన్నీ కట్ చేస్తున్నానండి వీటితో ఒకటి ఎక్స్పెరిమెంట్ చేద్దామని ఆ ఫుల్ వీడియో రెడీ అయిన తర్వాత నెక్స్ట్ వీక్ అప్లోడ్ చేస్తాము ఫ్రెష్ రోజెస్ కట్ చేసిన తర్వాత వాడిపోయిన పువ్వులన్నీ మోహన్ కట్ చేసేసారు మొత్తం ట్రిమ్ చేశారు హెయిర్ కట్ అయినట్టు ఇది వెజిటేబుల్ గార్డెన్ ఫేస్ బై ఫేస్ చేస్తున్నామండి ఫస్ట్ మడులు రెడీ అయ్యాయి ఇప్పుడు తీగజాతి మొక్కల కోసం అని చెప్పి పందిరి రెడీ చేస్తున్నాం అన్నమాట ఫస్ట్ అయితే ఇలా పోల్స్ పెట్టి రాడ్స్ పెట్టి
రెడీ చేయించామండి. పైన పందిరి సపోర్ట్ లేక మొక్కలు కింద పాకుతున్నాయండి. కాయగూరలు కూడా పాడైపోతున్నాయి. మాకు కూడా హార్వెస్ట్ చేసుకోవటానికి ఇబ్బందిగా ఉంది. అందుకని చెప్పి ఈ వారం ఈ పెద్ద పని పెట్టుకున్నాము. కానీ రెండే పందిర్లు చేయగలిగాము నేను మోహన్ కలిసి. ఇంకా మూడు పందిర్లు పెండింగ్ ఉన్నాయండి. ఇక్కడ మీరు చూస్తే ఒక్కొక్క పందిరికి 6 నుంచి 7 మొక్కలు వచ్చేటట్టు ప్లాన్ చేశాము. ఇప్పుడైతే ప్రజెంట్ ఏమేం పాదులు ఉన్నాయంటే బీరకాయ, కాకరకాయ, ఆనబకాయ, దోసకాయ పాదులు అయితే మాకు కాయలు కాస్తున్నాయండి. ఇది మా పొలంలో ఉన్న నేరేడు చెట్టు, వేప చెట్టు అండి. రెండు కలుపున్నాయి. నేరేడు చెట్టుకి కాయలు కాస్తున్నాయి కానీ అవి చాలా చిన్నగా ఉంటున్నాయండి. దీన్ని కొంచెం పట్టించుకుని డెవలప్ చేయాలి. ఇది పొలంకి ఆనుకుని ఉన్న సీమ చింతకాయల చెట్టు. చింతకాయల చెట్టు, చాలా చింతకాయలు వస్తాయండి దీనికి, బస్తాలు బస్తాలు. ఇప్పుడు మా తోటలోని కొన్ని అందాలు చూసి ఎంజాయ్ చేయండి. ఇక్కడ భూమిని రెడీ చేస్తున్నామండి. నిలవుండే పప్పు దినుసులు, కందిపప్పు, మినప్పప్పు ఇలాంటివన్నీ పండిద్దామని ప్లాన్. వాచ్మెన్ లేక అన్ని పనులు డిలే అయిపోతున్నాయండి. లేకపోతే ఈ పాటికే స్టార్ట్ చేయాలి వర్క్. ఇది ఈ వారం హార్వెస్ట్. పందిరి పనుల్లో బిజీగా ఉండి హార్వెస్ట్ వీడియో కూడా తీయలేదు. ఈసారి అన్నిటికంటే చిక్కుడుకాయలు ఎక్కువగా వచ్చాయి. లాస్ట్ కపుల్ ఆఫ్ వీక్స్ మీద చూస్తే కూరగాయలు కొంచెం తగ్గాయి. టమాటాలు పర్లేదు. కాసేపట్లో బయలుదేరుతాము. దేవుడికి పూజ చేసుకుని బయలుదేరదామని చెప్పి పువ్వులు కోస్తున్నాను. నాకు ఎంతో ఇష్టమైన గన్నేరు పువ్వులు. ఓకే అండి, నెక్స్ట్ వీడియోలో కలుద్దాము. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మోహన మదిలో. థ్యాంక్ యూ.